బల్దియా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టిఆర్ఎస్ అన్ని జాగ్రత్తల్లో తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. పార్టీకి వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ఉంది. ఇప్పటికే టీడీపీ బీజేపీ కాంగ్రెస్ లను ఒక రేంజ్ లో టార్గెట్ చేస్తూ ఉంది గులాబీ పార్టీ. తాజాగా ఎంఐఎం పై కూడా మాటల తుటాల్లో పేల్చింది. గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని డివిజన్లలో అభ్యర్థులను నిలబెట్టింది టీఆర్ఎస్. మేయర్ పీఠమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు గులాబీ నేతలు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి తమకు పట్టం కడుతుందన్న ధీమాతో ఉన్న ఆ పార్టీ ముఖ్యులందరూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆ క్రమంలో ఈ ఎన్నికల బాధ్యతలు భుజానికెత్తుకున్న మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ 100 డివిజన్లలో గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకోలేకపోతే మంత్రి పదవి వదులుకుంటారని సవాల్ కూడా విసిరారు. దానిపై స్పందించిన కాంగ్రెస్ నేత షబీర్ అలీ ప్రతి సవాల్ కూడా విసిరారు. టీఆర్ఎస్ 100 డివిజన్లలో గెలిస్తే తాను రాజకీయాలకు దూరమవుతానని ప్రకటించారు ఆయన. ఎన్నికలన్నాక ఇలాంటి సవాళ్లు ప్రతి సవాళ్లు మామూలుగానే కనిపిస్తుంటాయి. అయితే విపక్షాలు చేస్తున్న ఒక ప్రచారంతో టీఆర్ఎస్ కు కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురైనట్లు కనిపిస్తోంది. అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ, మరోవైపు బీజేపీలు ముందు నుంచి టీఆర్ఎస్ ఎంఐఎంలకు ముడిపెట్టి విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎంఐఎంతో టీఆర్ఎస్ కు లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్, టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. బీజేపీ అయితే రెండు పార్టీల మైత్రిపై ఫ్లెక్సీలు కూడా ప్రదర్శిస్తోంది. అదే టీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా తయారైందంటున్నారు. సోలోగా కార్పొరేషన్ లో బాగా వేయాలనుకుంటున్న గులాబీ పార్టీ ఆ ప్రచారం జనంలోకి వెళితే కష్టమవుతుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే ఇంతకాలం ఎంఐఎం ప్రస్తావన కూడా తీసుకురాని టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీలతో పాటు మజ్లిస్ పార్టీని కూడా టార్గెట్ చేయడం మొదలెట్టిందన్న వాదన వినిపిస్తోంది. తాజాగా మంత్రి కేటీఆర్ ఎంఐఎం ను టార్గెట్ చేశారు. గత టర్మ్ లో కాంగ్రెస్ తో కలిసి బల్దియాను ఏలిన ఎంఐఎం పేరు ప్రస్తావిస్తూ దశాబ్దాలుగా హైదరాబాద్ ను గబ్బు పట్టించి ఇప్పుడు తమపై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. సావగొట్టిందే వాళ్ళు, ఇలా మళ్ళా వాళ్ళే వచ్చి ఇది గిట్లెందుకుంది అది గట్లెందుకుంది అంటే మరి నువ్వేం చేసావు, గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమినవా అధికారంలో ఉన్నప్పుడు? అలా వాళ్ళే వచ్చి మళ్ళా ఇదేంది అదేంది, దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఏ పార్టీలు అయితే హైదరాబాద్ ను గబ్బు పట్టించినాయో, ఏ మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం బీజేపీ, ఏ మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం బీజేపీ గతంలో హైదరాబాద్ లో జెండా ఎగరేసి మేయర్ పీఠం మీద కూర్చున్నాయో, ఏ పార్టీలు అయితే ఈరోజు హైదరాబాద్ లోని అవస్థకు కారణము? మళ్ళా వాళ్లే వచ్చి టీఆర్ఎస్ ను నిందిస్తే 18-19 నెలల పసిగుడ్డు లాంటి ప్రభుత్వాన్ని పట్టుకొని నిందిస్తుంటే మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. మొత్తం మీద గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు బాగానే పేరుతున్నాయి. ఇప్పుడు